అందరికీ నమస్తే అండి. రాష్ట్రంలో రాజకీయంగా వేడి ఇప్పుడిప్పుడే రగులుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమో గడప గడపకు వైసీపీ పేరున రేపటి నుంచి జనంలోకి వెళ్ళడానికి షెడ్యూల్ ప్రిపేర్ చేసింది, ఎమ్మెల్యేలకు టార్గెట్ ఇచ్చింది. సర్వేలు చేస్తే చేస్తాము, నెగిటివ్గా వస్తే టికెట్లు ఇవ్వము అని జగన్మోహన్ రెడ్డి గారు ఖరాఖండిగా చెప్పేశారు. మరో తెలుగుదేశం పార్టీ ఏమో బాధనే బాధని పేరు జనంలో తిరుగుతున్నారు. ఆ తర్వాత మహానాడు, మహానాడు తర్వాత పాదయాత్రలు, సైకిల్ యాత్రలు ప్రిపేర్ అవుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా కౌలు రైతులకు భరోసా యాత్ర చేపట్టారు. ఆ తర్వాత కూడా పాదయాత్రకు సన్నాహాలు చేస్తున్నారు. ఇలా ఏ పార్టీలకు ఆ పార్టీలు వచ్చే ఎన్నికలకు సంబంధించి ప్రిపేర్ అవుతున్నాయి. మరోవైపు నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏడాదిలో అయినా ఎన్నికలకు వెళ్తాం, రెండేళ్ళలో అయినా వెళ్తాం, అంటే ముందస్తు ఎన్నికలు ఉండనే ఉంటాయని ఒక చిన్న క్లూ ఇచ్చారు. సో ఈ నేపథ్యంలోనే ఎన్నికలు సమీపించే కొద్దీ రాజకీయంగా వేడి రగిలే కొద్దీ రకరకాల సర్వేలు బయటకు వస్తుంటాయి. నేను కూడా గతంలో కొన్ని కొన్ని సర్వేలకు సంబంధించి చెప్పే క్రమంలో సర్వేలు చాలా వస్తాయి, ఇప్పటికప్పుడు ఆ సర్వేలు లెక్క చెప్పుకుని అది వాస్తవమా అవాస్తవమా రియాలిటీకి దగ్గరగా ఉందా లేదా ఏంటనే చెప్పుకుందాం అని చెప్పాను. సో ఇప్పుడు ఒక జాతీయ మీడియా సర్వే అని ఒకటి బయటకు వచ్చింది, బాగా చాలా సోషల్ మీడియాలో కావచ్చు, డిజిటల్ మీడియా గ్రూపుల్లో బాగా హల్చల్ చేస్తుంది. సో ఈ సర్వే రిపోర్ట్ చెప్తా, జిల్లాల వారీగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనేది ఇచ్చారు. ఈ సర్వే రిపోర్ట్ చెప్తూనే ఇది నిజమా కాదా, రియాలిటీకి దగ్గరగా ఉందా లేదా, నిజమైతే ఎందుకు కాకపోతే ఎందుకు అనేది కూడా నా వ్యక్తిగత అభిప్రాయం కూడా చెప్తా. ముందుగా జాతీయ మీడియా సర్వే లెక్క ఏంటంటే తెలుగుదేశం పార్టీకి 114 సీట్లు అంట, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 55 సీట్లు అంట, జనసేన పార్టీకి 6 సీట్లు అంట. ఈ సర్వే మార్చి నెలలో చేశారు, ఎన్నికల సమయానికి సమీకరణాలు మారవచ్చు, టీడీపీ జనసేన పొత్తు పరిగణలోకి తీసుకోలేదు. ఒకవేళ ఆ రెండు పార్టీలు పొత్తు ఉంటే రెండు పార్టీలు కలిపి 145 సీట్లు గెలిచే అవకాశం ఉంది అని ఇచ్చారు. ఇక జిల్లాల వారీగా లెక్కలు చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో టీడీపీకి 9, వైసీపీకి 1, విజయనగరం జిల్లాలోనంట టీడీపీకి 4, వైసీపీకి 5 అంట, విశాఖపట్నం జిల్లాలో టీడీపీకి 12, వైసీపీ 2, జనసేన 1, తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ 13, వైసీపీ 4, జనసేన 2, పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ 12, వైసీపీ 2, జనసేన 1, కృష్ణా జిల్లాలో టీడీపీ 11, వైసీపీ 4, జనసేన 1, గుంటూరు జిల్లాలో టీడీపీ 14, వైసీపీ 3, జనసేనకి 8, ప్రకాశం జిల్లాలో టీడీపీ 9, జనసేనకు 3, నెల్లూరు జిల్లాలో టీడీపీ 3, వైసీపీ 7, సారీ ప్రకాశం జిల్లాలో టీడీపీ 9, వైసీపీ 3, జనసేనకి 8 లేవు, నెల్లూరు జిల్లాలో టీడీపీ 3, జనసేనకేమో సారీ వైసీపీకేమో 7, జనసేనకి 8 లేవు, కర్నూలు జిల్లాకు వచ్చేసరికి టీడీపీ 7, వైసీపీ 7 అంట, అనంతపురం జిల్లాకు వచ్చేసరికి టీడీపీ 13, వైసీపీ 1 అంట, కడప జిల్లాలో టీడీపీ 2, వైసీపీకి 8 అంట, చిత్తూరు జిల్లాలో టీడీపీ 5, వైసీపీ 8, జనసేన 1 లెక్క ఇలా ఇచ్చారు. సో ఇది మొత్తమైన టీడీపీ 114, వైసీపీకి 55, జనసేనకి 6, ఇదిగోండి లెక్క. ఇది మనకి జాతీయ మీడియా సర్వే అని చెప్పి బాగా వైరల్ అవుతుంది, రకరకాల గ్రూపుల్లో వైరల్ అవుతుంది. అయితే ఇది అసలు నిజమా కాదా, రియాలిటీకి దగ్గరగా ఉందా లేదా అనేది నేను కూడా నా అంచనా చెప్తాను. టీడీపీకి 114 అంటే టీడీపీ వాళ్ళకి భుజాలు గజాలు అయిపోవచ్చు, కానీ రియాలిటీకి అయితే దగ్గరగా లేదు అనేది దీన్ని గ్రహించాలి. టీడీపీకి ఇప్పుడున్న అంచనా ప్రకారం ఒక 65-70 అనేది వేసుకోవచ్చు. జనసేన పార్టీకి మనం చెప్పలేం, జనసేన పార్టీకి ఓటింగ్ పర్సంటేజ్ పెరిగిన మాట వాస్తవమే, కానీ ఆ పార్టీ వ్యక్తిగతంగా స్వతంత్రంగా గెలిచేంత ఓటింగ్ పర్సంటేజ్ ఉందా లేదా అనేది చెప్పలేం. జనసేన పార్టీ ఆ గాలిని బట్టి గెలిస్తే చాలా గెలవచ్చు, 25-40 సీట్లు అయినా గెలవచ్చు గాలిని బట్టి. వాళ్ళు చేసే పోల్ మేనేజ్మెంట్ ఆ పార్టీ గాలి రాష్ట్ర వ్యాప్తంగా మార్పు కోరుకుంటే, లేదు మార్పు కోరుకోకపోతే జనసేన పార్టీ పరిస్థితి అలాగే ఉంటే అదే 10%, 15%, 20% ఓటింగ్ ఉంటే ఓట్లు చేర్చడానికి తప్ప గెలవడం చాలా కష్టం. సో జనసేన పార్టీని అంచనా వేయడం కష్టం, ఆ పార్టీ పట్ల ప్రజల్లో ఎలా ఉందనేది బయటపడట్ల, ఆ కార్యకర్తలు ఆ సోషల్ మీడియా కార్యకర్తల్లో బయటపడుతుంది, కానీ ప్రజల నుంచి బయటకు రావాల్సింది. ఇక వైసీపీ కూడా మరీ 55 సీట్లు వచ్చేంతగా బలహీన పడలేదు, బలహీన పడిన మాట వాస్తవమే, 151 నుంచి ఒక 60 సీట్లు కోల్పోయేంత బలహీన పడిన మాట వాస్తవమే. సో వైసీపీకి ఇప్పటికీ కూడా ఒక 85-90 మధ్యలో ఉంది తప్ప మరీ 55 అయితే దిగిపోలేదు అనేది గ్రహించాలి. సో ఇది
రియాలిటీకి అంత దగ్గరగా లేదు. ఇక జిల్లాల వారీగా కూడా అనంతపురంలో టీడీపీకి 13 వైసీపీకి ఒకటే ఇచ్చారు. అంత వేవు లేదు. ఉంది, అనంతపురంలో టీడీపీ బలపడింది, ఒక 10 వరకు ఛాన్స్ ఉంది. తర్వాత ప్రకాశం జిల్లాలో టీడీపీకి 9 వైసీపీకి 3 ఇచ్చారు. టీడీపీకి 9 రావు, 7 రావచ్చు. మాక్సిమం ప్రకాశం జిల్లాలో 7 వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీకి 12 వైసీపీకి 2 జనసేనకు 1 ఇచ్చారు. జనసేనకు 2 వచ్చే ఛాన్స్ ఉంది. కష్టపడితే టీడీపీకి 10 లేదా 11 వచ్చే ఛాన్స్ ఉంది. శ్రీకాకుళం జిల్లాలో టీడీపీకి 9 వైసీపీకి 1 ఇచ్చారు. టీడీపీకి 9 ఛాన్స్ లేదు, 7 లేదా 8 వచ్చే అవకాశం ఉంది. ఇలా కొన్ని కొన్ని జిల్లాల్లో రియాలిటీ మిస్ అయింది. ఓవరాల్ గా కూడా ప్రాక్టికాలిటీ రియాలిటీ కొంత మిస్ అయింది. నేను పూర్తిగా తప్పు అని చెప్పట్లా, కొంత ఒక ఈ సర్వే ఒక 60-70% కరెక్ట్ గా ఉంది, ఒక 30-40% తప్పు ఉంది అనేది అయితే చెప్పగలను. ఆ జాతీయ మీడియా సర్వే అని ఉంది. సో ఎవరు జాతీయ మీడియా, ఏంటి వాళ్ళ క్రెడిబిలిటీ ఏంటి అనేది నేను ఒకసారి వెరిఫై చేసి వీలుంటే రేపు ఫుల్ డీటెయిల్స్, ఆ సర్వే ఏంటి, ఏ సంస్థ చేసింది, ఎన్ని శాంపిల్స్ తీసుకున్నారనేది నేను కొంచెం క్లియర్గా చెప్తాను. థ్యాంక్ యూ. ఇది ముందే చెప్తున్నా, ఇది నా సొంత సర్వే కాదు, జాతీయ మీడియా సర్వే కాబట్టి దానిలో వాస్తవాలు ఏంటనేది గ్రహిద్దాం. గ్రహించి దాన్ని ఇంకా పాయింట్ పిన్ టు పిన్ అనలైజ్ చేద్దాం. ఇటువంటి కీలకమైన విశ్లేషణల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో కంటెంట్ నచ్చితే మీ మిత్రులందరికీ పంపించి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ.